ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన తెరాసాను లోక్సభ ఎన్నికల్లో ఓట్ల ద్వారా తగిన గుణపాఠం చెప్పాలని పెద్దపల్లి భాజపా అభ్యర్థి కుమార్ పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలో మంగళవారం రాత్రి ఐబీ చౌరస్తాలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. వారికి మండల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు. అభ్యర్థి కుమార్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి పెరుగుతున్న ఆదరణ చూసి సీఎం కేసీఆర్ భయపడుతున్నారని ఆరోపించారు. మోడీ మరోసారి ప్రధాని కావడం ఖాయమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తెరాస 16 సీట్లు గెలిచిన ఢిల్లీలో చేసేదేమీ లేదని అన్నారు. తెరాస ప్రభుత్వం ఎన్నికల ముందు అన్ని విధాలుగా మోసం చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులతో పలు పథకాలను ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వమే ఆ పథకాలు ప్రవేశపెట్టిందని కుప్పలు చెబుతుందని విమర్శించారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీతోనే అన్ని వర్గాలకు సమాన న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. నేను ఒక సింగరేణి కార్మికుని కొడుకును. ఒక్కసారి నన్ను ఆశీర్వదించి లోక్సభ ఎన్నికల్లో కమలం పువ్వుకు ఓటు వేసి భాజపాను భారీ మెజార్టీతో గెలిపించి మళ్లీ నరేంద్ర మోడీని ప్రధానమంత్రి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి, బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొయ్యాల ఏమాజీ, అసెంబ్లీ కన్వీనర్ గోవర్ధన్, మండల అధ్యక్షుడు చిరంజీవి, శేషగిరి మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు బెల్లంపల్లి నియోజకవర్గంలోని తాండూరు కేంద్రానికి వచ్చి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి ఉదయం నుంచి కూడా చెన్నూరు, మంచిర్యాల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి ఇక్కడికి ఆలస్యంగా రావడం జరిగింది. మరి ఒక సింగరేణి కార్మికుని బిడ్డను భారతీయ జనతా పార్టీ అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు ఒక అభ్యర్థిగా ఈరోజు నన్ను ఇక్కడ బరిలోకి దింపడం జరిగింది. మరి మీ అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ ప్రాంతంలో మిమ్మల్ని అడిగొచ్చి ఓట్లు అభ్యర్థించడానికి వచ్చే ఇతర పార్టీ నాయకులను చూడండి, ఆ ప్రాంతం ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు, ఈ ప్రాంతానికి సంబంధించిన రెబ్బన్ అంటే తెలుసా వాళ్ళందరినీ, మీరు ఒకసారి అడగండి, తాండూరు అంటే తెలుసా, గోలేటి అంటే తెలుసా, బెల్లంపల్లి బస్తీలు ఏమైనా తెలుసా, చెన్నూరు విషయం ఏమైనా, మారుమూల ప్రాంతాలు కోట ఏమైనా తెలుసా, మంచిర్యాలకు సంబంధించిన విషయాలు ఏమైనా తెలుసా, వీళ్ళందరూ కూడా ఏం తెలియదు. సింగరేణి కార్మికులు కూడా ఒకసారి ఆలోచించాలి. వ్యక్తి ఎస్ కుమారే మీ దగ్గరకు వచ్చి మీ కాగితాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు నిజంగా కలవాలనుకుంటే 20 రూపాయలు పెట్టుకుని బస్సు ఎక్కితే గోదావరి కలిసే అవకాశం ఉంటుంది. లేదా తన ఇక్కడికి రావాల్సుకుంటే 20 రూపాయలు కూడా మీ దగ్గర రావాల్సి ఉంటుంది. మేము బుగ్గ కార్లు పెట్టుకుని పెద్ద పెద్ద కార్లు, ఇన్నోవాలు, పెద్ద పెద్ద పార్సల్ పెట్టుకునే వ్యక్తిని కాదు, ఒక కార్మికుడు మధ్య పెద్ద కుటుంబం 40 ఏళ్ళు మన గని కార్మికులు పనిచేసిన కార్మికులు తెలుసు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వస్తున్నారు, 2వసారి ప్రధానమంత్రిగా వస్తున్నారు. వారు వస్తున్న ధర్మిళ మీ అందరూ కూడా ప్రభుత్వంలో ఉండే వ్యక్తిని పంపించినట్టయితే, తెలంగాణ నుంచి మన ప్రాతినిధ్యాన్ని ఆమె వారి మోడీ గారి టీంలో మనం పంపించినట్టయితే ఈ ప్రాంతం సుభిక్షంగా అర్దిల్లడానికి అవకాశం ఉంటుంది. కార్మిక లోకమే కాదు, వ్యవసాయ క్షేత్రం బాగుంటుంది, కార్మిక క్షేత్రం బాగుంటే వ్యాపార క్షేత్రం బాగుంటుంది, ఓవరాల్గా మన ప్రాంతంలో అనేక పరిశ్రమలకు విషయానికి మనం స్థాపించుకోవచ్చు. కాబట్టి విజ్ఞాన మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను, కార్మికులను, నాయకులను, ప్రతి ఒక్కరు కూడా ఇస్తాను, దయచేసి కమలం పువ్వుకు ఓటేయండి. ఓపెన్ కాస్ట్ ఇవ్వడం తమ్మడానికి వస్తే నేనే గుర్తు చేసుకుని కూర్చుంటా, ఇక్కడ కూడా ఓపెన్ కాస్ట్ ఓడేయను, ఊళ్ళ గుళ్ళు మామంగా మాయం కానియను, మన నీళ్ళని ఎనుక ఇయ్యను, దుమ్ము బాబు చెన్నూరు నియోజకవర్గంలోని మారుమూల పల్లెలన్నీ తిరిగిన తర్వాత సాయంత్రం మంచిర్యాల నియోజకవర్గంలోని హాజీపూర్ ఇతర గ్రామాలన్నీ పర్యటించిన తర్వాత మరి ఆలస్యంగా ఇక్కడికి చేరుకున్నందుకు మిమ్మల్ని అందరినీ క్షమించాల్సిందిగా ఒకసారి కోరుతున్నా. మరి ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి మీ అందరి దీవెనల కోసం గత 3 నెలల్లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసినటువంటి సోదరుడు ఏమాజీ గారు, మరి మంచిర్యాల జిల్లా పార్టీ అధ్యక్షులు మల్లారెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడికి సంబంధించిన అసెంబ్లీ కన్వీనరు మహిళా సోదరి, తర్వాత మండల అధ్యక్షులు, అసెంబ్లీ కౌన్సిలర్ అందరికి కూడా కేసీఆర్ 25 నిమిషాలు తిట్టి తిట్టి తిట్టకుండా తిట్టిన వ్యక్తి ఈరోజు మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ టికెట్ తెచ్చుకొని కేసీఆర్ బుద్ధిమంతుడు మంచి వ్యక్తి అని ఎప్పుడు పెద్దతో మాట్లాడుతున్నారు. ఈరోజు రాజకీయ పరిస్థితి ఈయన పరిస్థితి జరుగుతుందని మనందరూ చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క మన పెద్దపల్లి